ఎందుకంటే అల్లరి నేరేజ్ అనగానే ఫస్ట్ గుర్తు వచ్చేది మీ ఫస్ట్ సినిమా మీకు గుర్తొస్తూ ఉంటుంది ఒకసారి ఆ బ్యాగ్కి వెళ్ళిపోతే నిజంగా అప్పుడు ఆ రవిబాబు గారు మిమ్మల్ని సరదాగా అడిగారని మీరు అనుకున్నారంట కదా యాక్చువల్లీ హీరో అవుతావా అని అడిగినారు రవి గారు నాకు బాగా ముందు నుంచి పరిచయం అండి యుఎస్లో నేను ఒక సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ ఉన్నప్పుడు వెళ్తే నాన్నగారు చలపతిరావు గారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ సో అక్కడ నాన్నగారు నేను మా మదర్ ఒక పని మీద వెళ్తే అప్పుడు రవి గారు అక్కడ డూయింగ్ వర్కింగ్ న్యూయార్క్ అండ్ సో నాన్నగారికి తోడుగుంటది ఎక్కడికి వెళ్తానికి అని రవి గారు తీసుకొస్తే ఇంకా అక్కడ ఆల్మోస్ట్ సిమిలర్ అంటే నాకంటే ఒక ఐదు ఆరు సంవత్సరాలు పెద్ద అయినా అయినా సో బట్ బోత్ ఆఫ్ అంటే మా ఇద్దరు ఇద్దరం కలిసి బయట తిరగటం వే షు గో ఫర్ మూవీస్ అండ్ ఆల్ దిస్ థింగ్స్ అండ్ అలాగే వి స్టార్టెడ్ అండి దెన్ మావడాకుల సినిమా అప్పుడు నాన్నగారు రవి ఎందుకు వచ్చేసి విలన్గా చేస్తే బాగుంటుంది అని నాన్నగారు ఇంట్రొడ్యూస్ చేశాను సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈ వాజ్ వర్కింగ్ అంటే విలన్గా చేసుకుంటూ హి హ్యాడ్ ఒక యాడ్ ఏజెన్సీ ఉందన్న ఫ్లయింగ్ ఫ్రాక్స్ అని సో మెడ్రాస్లో ఆయన ఏజెన్సీ పెట్టుకున్నాడు సో మా మెడ్రాస్లో హౌస్లో ఉందన్న కింద ఉండేవాడు మీ పైన ఉండేవాడు ఈస్ రెంటెడ్ ద థింగ్ అన్నమాట సో నేను రెండు మూడు సార్లు మెడ్రాస్ హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత మీ మెడ్రాస్ వెళ్ళినప్పుడు మామూలుగా యాడ్ల గురించి మాట్లాడుకుంటే ఏం నరేష్ ఏంటంటే అందరూ రాజేష్ నువ్వు ఎందుకు చేయట్లేదు అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది రవి ఎవరు చేస్తాను నేను చేస్తానని సో వి వి థింక్ ఎప్పుడో అనుకున్నాం సార్ ఊరికే చెప్తాడు కదా సో సడన్గా వన్ డే గెట్ అ కాల్ అంటే నేను అల్లరి కూడా బిచ్చు లైక్ ట్వంటీ ఫోర్త్ జాన్ ట్వంటీ ట్వంటీ టూలో రిలీజ్ స్టార్ట్ అయింది షూటింగ్ స్టార్ట్ అయింది ట్వంటీ సెకండ్ పొద్దున్న ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఒకసారి మీ దగ్గర రెండు బట్టలు ఉంటే మంచి బట్టలు తీసుకుని రామా స్టూడియోకి రాను అక్కడికి వెళ్ళాను ఫోటో సెషన్ చేశాను ఎల్లుండి షూటింగ్ నువ్వే హీరో ఉన్నాడు అల్లరి సినిమా స్టార్ట్ అయిపోయింది నమ్మేసా ఇక్కడ చోలబోట్ నా నన్ను నమ్మిన అతను నాకు ఇచ్చాడని నేను వెళ్ళిపోయారండి మూడో రోజు నాలుగో రోజున ఎక్కడో ఒక షూటింగ్ చేస్తుంటే నాకు బాగా గుర్తుంది మనం తారకపత్ అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి వచ్చారు రోడ్డు పక్కన జాగింగ్ సీక్వెన్స్ అది చేస్తున్నాను అక్కడ కూర్చోబెట్టి నివాస్ గారు నాకు చెప్పారు అసలు అల్లరమాకు అదేంటి కప్ తెలియకుండా చేయటం మొదలుపెట్టాడు సో దాట్ వాస్ లైక్ అండ్ మోర్ ప్రెజర్ ఏంటంటే ఫిల్ంలో చేయాలి సినిమా లిమిటెడ్ బడ్జెట్ అందరూ కొత్త వాళ్ళు నేను హీరోయిన్ ఇద్దరు హీరోయిన్స్ కొత్త వాళ్ళు అండి డైరెక్ట్ కెమెరామెన్ కొత్త అయినా వాళ్ళ డైరెక్టర్ కొత్త అయినా పాల్ జేకబ్ అల్లర్ సుభాష్ని గారు నివాస్ ఆ సినిమాతో రైటర్ అయ్యారు సో ప్రతి ఒక్కరికి లైక్ అండ్ ఆ సినిమా అవ్వటం ఇవాళ ఇప్పుడు అల్లర అల్లర్ రవిబాబు అయ్యాడు అల్లరి సుభాష్ అయింది అల్లర్ నివాస్ అయ్యాడు అల్లరి నరేష్ అయ్యాడు సో అందరికీ ఇంటి పేరు అయిపోయిందండి సో ఇట్స్ లైక్ నా దట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ కదండి ఎందుకంటే నేను కూడా చాలా మందికి ఇప్పుడు నేను నరేష్ నుండి చెప్తే నేను ఇండస్ట్రీలో ఉన్నాను అండి ఫోన్ చేసి హలో సార్ నేను నరేష్ నుండి ఇద్దరున్న పెద్ద నరేష్ గారు ఉన్నారు కదా ఎవరండి అంటారు అదే అల్లర్ నరేష్ అండి అంటేనే గుర్తుపడతారండి సో ఇట్ ఇట్ ఇస్ బికమ్ మై హౌస్ అది మై మై సర్నేమ్ అయిపోయిందండి అల్లరి అనేది